ఇకటి పోలవరంపై చంద్రబాబు వైఖరిని రాష్ట్ర ప్రజలు క్షమించరని ఉండవకల్లి ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ఏదైనా జరిగితే తనవల్లే అని చెప్పుకునే బాబు జరగకపోతే ఇతరుల మీదకు నెట్టేయడం నైజంగా మారిందన్నారు. అనంతపురం వైసీపీ కార్యాలయంలో సమావేశం ఆయన జగన్ ప్రజా సంకల్ప యాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పోలవరం ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందంటూ ముందు నుంచి వైకాపా చెప్తున్నా పెడచెవిన పెట్టారంటూ ఆరోపించారు. రాష్ట్రంలో తీవ్రమైనటువంటి కరువు వచ్చింది. వందల మండలాలు కరువు వల్ల తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. రాయలసీమ జిల్లాలో అయితే 80% 90% మండలాలు 3 సంవత్సరాల్లో కరువు మండలాలుగా ఉండాల్సి వచ్చింది. ఇంత తీవ్రమైన కరువు వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆదుకోవడంలో పూర్తిగా వైఫల్యం చెందినాడు. చంద్రబాబు విధానాల వల్ల కరువు ప్రాంత రైతులు అనేకమైనటువంటి ఇబ్బందులు గురికావాల్సి వచ్చింది.